हेलो फ्रेंड्स, वेलकम टू डे ट्रेडर तेलुगु एंड गुड ईवनिंग। सेंसेक्स 656 पॉइंट्स डाउन है, 60,099 दर क्लोज अयिते। निफ्टी 175 पॉइंट्स डाउन है, 17,938 दर क्लोज अयिंदी। वेरस बैंक निफ्टी 169 पॉइंट्स डाउन है, 38,041 दर क्लोज अयिंदी। ఇవాల్టి ఫాల్ రిలేటెడ్ గా మాట్లాడుకునే ముందు మీరు గమనిస్తే ఒక పాయింట్ లో మార్కెట్ ఆల్ టైమ్ హై ని రీచ్ అయిన తర్వాత మార్కెట్ స్లైడ్ అవుతూ 18,600 మార్క్ దగ్గర నుంచి డిసెంబర్ 20 ఆ పాయింట్ లో 16,410 మార్క్ వచ్చింది. డిసెంబర్ లో 16,410 మార్క్ నుంచి జనవరి 18th పాయింట్ కి అగైన్ ఒక 2000 పాయింట్స్ దగ్గరగా ర్యాలీ అయ్యి 18,350 మార్క్ వచ్చింది. అగైన్ అక్కడి నుంచి కరెక్ట్ అవుతూ ప్రెజెంట్ 17,940లో ఉంది. ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఫాలో అవడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంది, కానీ ర్యాలీ అవడానికి చాలా తక్కువ టైం. అండ్ అక్కడి నుంచి ట్రెండ్ రివర్స్ అయిందన్నప్పటి నుంచి కూడా ఫామ్ అవుతున్న క్యాండిల్స్ కూడా స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్సే మనకు కనిపిస్తున్నాయి. నిన్న హవర్లీ టైం ఫ్రేమ్ లో మనకి ట్రెండ్ బ్రేక్ అయింది, ట్రెండ్ బ్రేక్ అయ్యి అది అగైన్ రీటెస్ట్ చేస్తూ అక్కడ రిజెక్షన్స్ కనిపిస్తున్నాయి. బేరిష్ ఆర్ సెల్ సైడ్ ఉండడానికి ప్రయత్నిస్తానని ఇలా మార్నింగ్ కూడా లెవెల్స్ ని మీకు నేను టెలిగ్రామ్ లో అప్డేట్ చేశాను. ఇక్కడ నేను మెన్షన్ చేయాలనుకుంటుంది, మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ, ఇన్ హవర్లీ టైం ఫ్రేమ్ మనకి డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. ఇది కేవలం ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో కనిపిస్తున్న నెగిటివిటీ కాదు, గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ కూడా అలానే రియాక్ట్ అవుతున్నాయి. అదే మీకు ఇవాళ మార్కెట్ ఎందుకు ఇంతలా కరెక్ట్ అయిందని మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కూడా డేటా కనిపిస్తుంది. నిన్నటి వీడియోలో కూడా యుఎస్ మార్కెట్స్ ఫాల్ గురించి మాట్లాడుకున్నాం. ఈవెన్ యుఎస్ మార్కెట్స్ అనే కాదు, ఇవాళ ఏషియన్ మార్కెట్స్ ని మీరు గమనించినా డీప్ రెడ్ లో అవి కనిపిస్తూ ఉంటాయి. దాంతోపాటు యుఎస్ ఒక ఫెడ్ మీటింగ్ జనవరి 25th అండ్ 26th ఉండబోతుందని, రీసెంట్గా పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ కారణంగా ఈసారి మోర్ అగ్రెసివ్గా యుఎస్ ఫెడ్ వాళ్ళు చర్యలు తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందనే స్పెక్యులేషన్స్తో కూడా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఫాలో అవుతున్నాయని ఒక అప్డేట్ కనిపిస్తుంటే, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరుగుతున్నాయనిలా మనకు అప్డేట్ కనిపిస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ 7 ఇయర్ ఒక హైలో ఉన్నాయి. అండ్ రెస్ట్ ఆఫ్ ద అప్డేట్స్ కామన్ అప్డేట్సే, లైక్ ఈ వైరస్ రిలేటెడ్గా కేసెస్ గురించి అండ్ రీసెంట్గా పోస్ట్ చేసిన మోస్ట్ ఆఫ్ ద కంపెనీ ఎర్నింగ్స్ కూడా మార్కెట్ని సర్ప్రైజ్ చేయకపోతూ ఉండడం అని, బిగ్ ప్లేయర్స్ పోస్ట్ చేసినంత సర్ప్రైజింగ్గా లేవని, ఎఫ్ఐఎస్ నెట్ సెల్లర్స్గా టర్న్ అయ్యారని, ఇది ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతుంది. అండ్ ఇండియన్ బడ్జెట్ కూడా, మన కేంద్ర బడ్జెట్ కూడా ఫిబ్రవరి 1st ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి అదొక అన్సర్టెనిటీ, కాబట్టి దాని ముందు కూడా మార్కెట్లో సెల్ ఆఫ్ వస్తుందని ఇలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్లో డేటా అయితే కనిపిస్తుంది. ప్రెజెంట్ ఉన్న 17,950 నుంచి ఇంకొక ఇంపార్టెంట్ సపోర్ట్ని మీరు వెతకడానికి ప్రయత్నిస్తే, కొంత ఎక్కువ కన్విక్షన్తో ప్రీవియస్గా ఫామ్ అయిన లెవెల్ అయితే 17,620 లెవెల్. ఇన్ బిట్వీన్ కూడా 17,880, 17,750 ఈ లెవెల్స్ కూడా ఇంపార్టెంట్ సపోర్ట్స్గా కనిపిస్తాయి. బిలో 17,950 మార్కెట్ 17,620 వరకు ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ స్లైడ్ అయింది. ఈ లెవెల్ బిలో 17,950 లెవెల్ బిలో కొంత కాషియస్గా ఉండాలి. ఒకవేళ మీరు బులిష్గా ట్రేడ్స్ తీసుకున్నట్లయితే నిఫ్టీలో వస్తున్నంత సెల్ ఆఫ్ మనకు బ్యాంక్ నిఫ్టీలో కనిపించట్లేదు. ఇవాళ బ్యాంక్ నిఫ్టీ మూవ్ అవుతున్న ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర సపోర్ట్ తీసుకుంటూ ఓవరాల్గా మార్కెట్ క్లోజ్ అయ్యే పాయింట్కి బ్యాంక్ నిఫ్టీలో రికవర్ అయితే కనిపించింది. అండ్ అగైన్ ఇంకొకసారి మెన్షన్ చేయాలనుకుంటున్నాను, ఫిబ్రవరి 1st మనకు బడ్జెట్ రిలేటెడ్గా అప్డేట్స్ వస్తుంటాయి కాబట్టి జనవరి లాస్ట్ 2 వీక్స్లో మనకి వోల్టాలిటీ మార్కెట్లో పెరగడానికి, స్పెషల్లీ విక్స్ రిలేటెడ్గా మనకి మూవ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి న్యూట్రల్ స్ట్రాటజీస్ చేస్తున్న వాళ్ళు దాన్ని బ్యాలెన్స్ చేయగలరు అనుకుంటేనే న్యూట్రల్ స్ట్రాటజీస్ని కంటిన్యూ చేయండి, లేదంటే ఈవెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు సైడ్ వేస్లో ఉండమని నా సజెషన్. నెక్స్ట్ లూపిన్ గురించి మాట్లాడుకోవాలి. చైనాకు సంబంధించిన ఫోన్కో ఫార్మా వాళ్ళతో వీళ్ళు పార్ట్నర్షిప్ని ఏర్పాటు చేశారని చెప్తున్నారు. ఈ ఫార్మా కంపెనీతో పార్ట్నర్షిప్ని ఏర్పాటు చేసుకోవడం కారణంగా చైనాలో 5,000 హాస్పిటల్స్తో వీళ్ళకి టైఅప్ దొరుకుతుందని, దీని ద్వారా వీళ్ళ ఫార్మా ప్రొడక్ట్స్ని చైనాలో మార్కెటింగ్ చేసేందుకు వీళ్ళకి ఎంట్రీ దొరుకుతుందని ఇలా వీళ్ళు అప్డేట్ చేస్తూ, ఇండియా, చైనీస్ అండ్ ఏ కంట్రీస్లో అయితే ఫార్మా రిలేటెడ్గా మంచి గ్రోత్ ఉందని వీళ్ళు భావిస్తున్నారు ఆ కంట్రీస్లోకి వీళ్ళు ఎంటర్ అవుతారని ఇలా, అండ్ ఫర్దర్గా కూడా ఇలాంటి పార్ట్నర్షిప్స్ వస్తాయని ఇలా లూపిన్ వాళ్ళు చేస్తున్న ఈ అప్డేట్స్ని లూపిన్ రిలేటెడ్గా మనం లాంగ్ టర్మ్ పాజిటివ్గా గమనించాలి. నెక్స్ట్ జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ గురించి మాట్లాడుకోవాలి. మీకు గుర్తుంటే మార్చ్ 2021 జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ వాళ్ళు ఒక అప్డేట్ చేశారు. ఆ అప్డేట్లో వాళ్ళు చెప్పింది వీళ్ళు నియర్ టు 100 మాస్టర్ ఫ్రాంచైజెస్ని యుఎస్ బ్రాండ్ అయిన పాపీస్ రిలేటెడ్గా మెయింటైన్ చేస్తారని. మాస్టర్ ఫ్రాంచైజ్ అంటే వీళ్ళే ఓన్ చేస్తారు, డెవలప్ చేస్తారు అండ్ ఆపరేట్ చేస్తారు. సో ఇలాంటివి 100 మాస్టర్ ఫ్రాంచైజెస్ని ఇండియాలో వీళ్ళు స్టార్ట్ చేస్తారని మార్చ్ 2021 అప్డేట్ చేశారు. దాని రిలేటెడ్గా ఇప్పుడు వీళ్ళు స్టోర్స్ని స్టార్ట్ చేశారు. బెంగళూరులో 1st స్టోర్ని స్టార్ట్ చేశారని వీళ్ళు అప్డేట్ చేస్తూ, అగైన్ బెంగళూరులోనే ఫర్దర్ స్టోర్స్ని స్టార్ట్ చేస్తూ ఇండియా వైడ్గా వీళ్ళ ప్రెజెన్స్ని ఎక్స్పాండ్ చేస్తారని అయితే వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. యూజువల్గా జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ అంటే డామినోస్ పిజ్జా, డంకిన్ డోనట్స్ అండ్ రీసెంట్గా బిర్యానీ సెగ్మెంట్లో కూడా ఎంటర్ అయ్యారు. అండ్ అగైన్ ఇప్పుడు ఫ్రైడ్ చికెన్ అందిస్తున్న కేఎఫ్సీకి కాంపిటీషన్గా వీళ్ళు పాపీస్ని ఇండియాలో మాస్టర్ ఫ్రాంచైజ్ నెట్వర్క్ ద్వారా లాంచ్ చేసినట్లయితే జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ వాళ్ళు అప్డేట్ ప్రీవియస్గా చేశారు. ఇప్పుడు దాని రిలేటెడ్గా స్టోర్స్ని ఇవాళ ఓపెన్ చేశారని అయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ టెలికామ్ డేటా గురించి మాట్లాడుకోవాలి. నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత నవంబర్ మంత్కి సంబంధించిన టెలికామ్ డేటా మనకు అప్డేట్ అయింది. నవంబర్ నెలలో జియో వాళ్ళు 20 లాక్ దగ్గరగా సబ్స్క్రైబర్స్ని యాడ్ చేస్తుంటే, ఎయిర్టెల్ వాళ్ళు 13 లాక్ దగ్గరగా సబ్స్క్రైబర్స్ని యాడ్ చేస్తున్నారు. వెరాజ్ వొడాఫోన్ ఐడియా వాళ్ళు మాత్రం 19 లాక్ దగ్గరగా సబ్స్క్రైబర్స్ని కోల్పోయారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టివ్ సబ్స్క్రైబర్ బేస్ చూస్తే
ఎయిర్టెల్ స్ట్రాంగ్ గా ఉంది కంపేర్డ్ విత్ రిలయన్స్. ఇది నవంబర్ మంత్ కు సంబంధించింది, కానీ మనం డిసెంబర్ మంత్ కు సంబంధించిన డేటా, నెక్స్ట్ మంత్ వస్తున్న డేటాని కొంత జాగ్రత్తగా గమనించాలి. బికాస్ డిసెంబర్ నెలలోనే మోస్ట్ ఆఫ్ ద టెలికాం ప్లేస్ అందరూ కూడా వాళ్ళకి సంబంధించిన ప్లాన్ ప్రైజెస్ ని హైక్ చేశారు, మీన్స్ పెంచారు. అలా పెంచిన తర్వాత ఏ టెలికాం ప్లేయర్ ఎలాంటి సబ్స్క్రైబర్ ఎడిషన్ ని అండ్ ఎంతమంది సబ్స్క్రైబర్స్ ని లాస్ అవుతున్నారనే డేటా కొంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దీంతోపాటు జియో వాళ్ళు నియర్లీ 30,800 క్రో దగ్గరగా 2014-15 అలాగే 16 కి సంబంధించిన డిఫర్డ్ స్పెక్ట్రమ్ లయబిలిటీస్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పే చేశారని, ఇలా పే చేసిన దాని రిలేటెడ్ గా రిలయన్స్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది. బికాస్ ఈ 30,800 క్రోర్ మీద రిలయన్స్ వాళ్ళు 9.3-10% ఇన్ బిట్వీన్ వీళ్ళు వడ్డీల్ని కడుతూ వస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా. దాని ద్వారా 1200 క్రో దగ్గరగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కి ఈ వడ్డీల రూపంలోనే పోతూ వచ్చింది కేవలం ఈ అమౌంట్ రిలేటెడ్ గా. కానీ రీసెంట్ గా రిలయన్స్ వాళ్ళు డెట్ రూట్ లో చాలా తక్కువ వడ్డీకి మనీని రైజ్ చేశారు. అలా తక్కువ వడ్డీకి రైజ్ చేసిన మనీని యూజ్ చేసి ఎక్కువగా వడ్డీ కడుతున్న ఈ డబ్బుల్ని క్లియర్ చేసుకోవడం కారణంగా ఇది వాళ్ళ రిజల్ట్స్ అలాగే బ్యాలెన్స్ షీట్ మీద కూడా పాజిటివ్ ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. అలాగే ఫిక్స్డ్ బ్రాడ్ బ్యాండ్ సెగ్మెంట్ లో ఇప్పటి వరకు బిఎస్ఎన్ఎల్ వాళ్ళు టాప్ పొజిషన్ లో ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళని కూడా క్రాస్ చేస్తూ 4.3 మిలియన్ యూజర్స్ ని మెయింటైన్ చేస్తూ రిలయన్స్ జియో వాళ్ళు టాప్ పొజిషన్ లోకి వచ్చారనేలా డేటాను అయితే రిలీజ్ చేశారు. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. గ్లోబల్ గా చూస్తున్నా, ఈవెన్ ఇండియాలో చూస్తున్నా, ఎలక్ట్రిక్ వెహికల్ రిలేటెడ్ గా ఎక్కువ డిమాండ్ అయితే కనిపిస్తుంది. దాని రిలేటెడ్ గా టాటా మోటార్స్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. బట్ వీళ్ళు ఇప్పుడు ఇస్తున్న అప్డేట్, వీళ్ళు సిఎన్జీ స్పేస్ లోకి ఎంటర్ అవుతున్నారని, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ స్పేస్ లోకి ఎంటర్ అవుతున్నారని, ఆ స్పేస్ లో టిగోర్ అలాగే టియాగో కు సంబంధించిన వెహికల్స్ ని లాంచ్ చేస్తున్నారని అప్డేట్ చేస్తున్నారు. ఈ సెగ్మెంట్ లోకి ఎందుకు ఎంటర్ అవుతున్నారని అడిగిన క్వశ్చన్ కి, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏ ఫ్యూచర్, బట్ ఇన్ బిట్వీన్ ఈ ట్రాన్సిషన్ లో కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ రిలేటెడ్ గా డిమాండ్ అయితే ఉంది. ఆ డిమాండ్ అందుకోవడం కోసమే ఈ సెగ్మెంట్ లో కూడా మేము వెహికల్స్ ని లాంచ్ చేస్తున్నాం అనేలా టాటా మోటార్స్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఐఈఎక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మీరు గమనిస్తే మార్కెట్ క్లోజ్ అవుతున్న పాయింట్ లో నియర్లీ స్టాక్ 3% దగ్గరగా ర్యాలీ అయింది. దీనికి ముందు ఒక అప్డేట్ ఉంది, బట్ ఆ అప్డేట్ ప్రీవియస్ గా మనకి మల్టిపుల్ టైమ్స్ వచ్చిన అప్డేటే. కానీ మార్కెట్ క్లోజింగ్ టైంలో వచ్చిన అప్డేట్ ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఐఆర్ఈడిఏ వాళ్ళకి పెద్ద మొత్తంలో క్యాపిటల్ ని ప్రొవైడ్ చేస్తూ అందులో 12,000 క్రో దగ్గరగా రెన్యూవల్ ఎనర్జీ సెగ్మెంట్ లో ఖర్చు పెట్టేందుకు, ఆ సెగ్మెంట్ లో పనిచేసిన కంపెనీస్ కి అప్పుగా డబ్బుల్ని ఇవ్వమనేలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. దీని కారణంగా రెన్యూవల్ ఎనర్జీ సెగ్మెంట్ లో ఎనర్జీ ప్రొడక్షన్ పెరుగుతుంది. ఆ సెగ్మెంట్ లో ఎనర్జీ ప్రొడక్షన్ పెరిగితే దాన్ని ఎక్స్చేంజెస్ లో సెల్ చేసే ఆపర్చునిటీ కూడా కంపెనీస్కి వస్తుంది. ఎక్స్చేంజెస్ లో వాటి టర్న్ ఓవర్ ఆర్ వాల్యూమ్స్ పెరుగుతుంటే అది ఐఎక్స్ కి అడ్వాంటేజ్ గా ఉంటుంది. కాబట్టి స్టాక్ ఇవాళ లాస్ట్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ సెషన్ లో మనకు స్టాక్ లో పాజిటివ్ మూవ్ కనిపించింది. దీంతో పాటు ఇంకొక అప్డేట్ కూడా ఉంది. వీళ్ళు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళకి 5% దగ్గరగా వాటాని అలాట్ చేశారని, అది ఎప్పుడో మనకు వచ్చిన అప్డేట్. ఇదేనే కాదు, ఎన్ఎస్సి వాళ్ళకి ప్రీవియస్ గా అలాట్ చేశారు. అండ్ ఈవెన్ గెయిల్, ఓఎన్జీసీ, టొరెంట్ గ్యాస్ అలాగే అదాని టోటల్ వాళ్ళకి కూడా ఇండియన్ గ్యాస్ ఎక్స్చేంజ్ లో కొంత శాతం వాటాని ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ ఐఎక్స్ వాళ్ళైతే అలాట్ చేశారు. నెక్స్ట్ ఆర్బిఎల్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఆర్బిఎల్ బ్యాంక్ రిలేటెడ్ గా అంతా స్టేబుల్ గా ఉందని ఆర్బిఎల్ బ్యాంక్ వాళ్ళు ఆర్బిఐ వాళ్ళు అప్డేట్ చేస్తున్న, ఇన్వెస్టర్ కమ్యూనిటీలో కొంత టెన్షన్స్ నెలకొనడంతో స్టాక్ ప్రైస్ లో రీసెంట్ గా ఫాల్ కనిపించింది. దాన్ని అడ్రస్ చేయడం కోసం ఆర్బిఎల్ బ్యాంక్ వాళ్ళు 1500 క్రో దగ్గరగా క్యాపిటల్ ని రైజ్ చేయబోతున్నారు ప్రైవేట్ ఈక్విటీ ఫ్రేమ్స్ నుంచి అనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ప్రైవేట్ ఈక్విటీ ఫ్రేమ్స్ పెద్ద పెద్ద వాళ్ళే, ఇన్వెస్టర్సే ఒక పర్టికులర్ వాల్యుయేషన్ లో కంపెనీలో వాటాను పెడుతుంటే దెన్ ఆ కంపెనీ రిలేటెడ్ గా ఇన్వెస్టర్స్ కి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుందనేలా ఆర్బిఎల్ వాళ్ళు ఈ చర్యలు తీసుకుంటున్నారని బ్లూంబర్గ్ ఎక్స్క్లూజివ్ అంటూ ఫస్ట్ ఒక అప్డేట్ వచ్చింది. దీని రిలేటెడ్ గా ఆర్బిఎల్ బ్యాంక్ వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు, ఇలా ఫండ్స్ ని రైజ్ చేయడానికి వాళ్ళకి నీడ్ ప్రెసెంట్ స్టేజ్ లో లేదనేలా, ఏ ఇన్వెస్టర్స్ తో మాట్లాడట్లేదనేలా ఆర్బిఎల్ బ్యాంక్ వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఐటీసీ గురించి మాట్లాడుకోవాలి. యూజువల్ గా బడ్జెట్ వస్తుందంటే బడ్జెట్ లో ఈ టొబాకో రిలేటెడ్ గా టాక్సెస్ గురించి గవర్నమెంట్ తీసుకునే హైక్స్ కారణంగా టొబాకో రిలేటెడ్ గా స్టాక్స్ పై నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. యాక్చువల్ గా బడ్జెట్ కు ముందే స్టాక్స్ లో ఫాల్ ఉంటుంది. కానీ ఇక్కడ నుంచి కొన్ని మంత్స్ బ్యాక్ టొబాకో అండ్ టొబాకో రిలేటెడ్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ టాక్స్ ని ఫైనలైజ్ చేసేందుకు ఒక కమిటీని అయితే ఏర్పాటు చేశారు. ఆ కమిటీ డెసిషన్ ని ఈ బడ్జెట్ లో అనౌన్స్ చేస్తారనే స్పెక్యులేషన్ కూడా మార్కెట్ లో ఉంది. కాబట్టి బడ్జెట్ పాయింట్ ఆఫ్ టైమ్ లో వస్తున్న డెసిషన్స్ కారణంగా ఇంపాక్ట్ అయ్యే స్టాక్స్ లో టొబాకో స్టాక్ అండ్ పర్టికులర్ గా ఐటీసీ స్టాక్ ఉంటుంది. యూనియన్ బడ్జెట్ జరుగుతున్న ప్రతిసారి 1 మంత్ బిఫోర్ బడ్జెట్ ఎలా రియాక్ట్ అయింది అండ్ బడ్జెట్ వచ్చిన 1 మంత్ తర్వాత నుంచి ఐటీసీ స్టాక్ ఎలా మూవ్ అయింది, ఎంత పర్సెంట్ గెయిన్ ఆర్ ఫాల్ అయింది అన్న డేటా ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. మైక్రోసాఫ్ట్ వాళ్ళు గ్లోబల్ గా గేమింగ్ జైంట్ అయిన ఒక పెద్ద కంపెనీని కొంటున్నారు, కాబట్టి ఆన్ మొబైల్ కానీ నజారా టెక్నాలజీస్ కానీ అడ్వాంటేజ్ ఉంటుందని అండ్ ఈవెన్ జెన్సార్ టెక్నాలజీస్ కూడా అడ్వాంటేజ్ ఉంటుందని ఇలా మనకు మల్టిపుల్ అప్డేట్స్ కనిపిస్తున్నాయి. వీటి గురించి మాట్లాడుకునే ముందు అసలు మైక్రోసాఫ్ట్ వాళ్ళు చేసిన డీల్ అని దానికున్న ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుందాం. బికాస్ ప్రెసెంట్ గ్లోబల్ గా నడుస్తున్న ఒక హాట్ డిస్కషన్ మెటావర్స్ అని, ఇది ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో డెవలప్మెంట్ లో ఉంది. కానీ ఫేస్బుక్ సీఈఓ అయిన మార్క్ జుకర్బర్గ్ గారు మెటావర్స్ రిలేటెడ్ ఉన్న ఇంపార్టెన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో నియర్లీ $10 బిలియన్ దగ్గరగా మెటావర్స్ పై స్పెండ్ చేయబోతున్నారని చేసిన స్టేట్మెంట్స్ తో మెటావర్స్ అనేది లైమ్ లైట్ లోకి వచ్చింది. అండ్ ఈవెన్ జనవరి 11th న మైక్రోసాఫ్ట్ సీఈఓ అయిన సత్యా నాదల్లా గారు కూడా
మైక్రోసాఫ్ట్ ఒక నెక్స్ట్ బిగ్ థింగ్ మెటావర్స్ మీదే ఉంటుందని, దాని మీదే ఎక్కువగా వాళ్ళు స్పెండ్ చేయబోతున్నారని మైక్రోసాఫ్ట్ సీఈఓ వాళ్ళు కూడా అప్డేట్ చేశారు. సో ఇలాంటి డిస్కషన్స్ అండ్ మెటావర్స్ రిలేటెడ్గా మల్టిపుల్ అప్డేట్స్ మనకి గేమింగ్ అలాగే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో కనిపిస్తూ ఉన్న తరుణంలో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళు చేస్తున్నది అయితే ఒక బిగ్ అప్డేట్ అనుకోవాలి. మైక్రోసాఫ్ట్ వాళ్ళు గేమింగ్ జైంట్ అయిన యాక్టివిజియన్ బ్లిజార్డ్ ని కొన్నారు, అది కూడా 68.7 నియర్ టు 70 బిలియన్ డాలర్స్ కి. ఇప్పటి వరకు మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇంత పెద్ద మొత్తంలో పెట్టి ఏ కంపెనీని కొనలేదు. ప్రీవియస్ గా లింక్డ్ ఇన్ ఐ థింక్ 2016లో 26.2 బిలియన్ డాలర్స్ పెట్టుకున్నారు. దాని తర్వాత వాళ్ళు చేసిన పెద్ద అక్విజిషన్ ఇది. వీళ్ళు కొంటున్న గేమింగ్ కంపెనీకి అంత ఇంపార్టెన్స్ ఉందా అంటే, వీళ్ళు ఇలా అప్డేట్ చేసిన తర్వాత సోనీ షేర్ ప్రైస్ ని గమనించారంటే ఇవాళ 13% దగ్గరగా స్టాక్ ప్రైస్ ఫాలో అయింది. ఇంచుమించు లోయెస్ట్ లెవెల్స్ కి ఇవాళ స్టాక్ ప్రైస్, సోనీ గ్రూప్ స్టాక్ ప్రైస్ అయితే ఫాలో అయింది. బికాస్ ఈ అక్విజిషన్ తర్వాత మైక్రోసాఫ్ట్ వాళ్ళు గ్లోబల్ గా 3rd లార్జెస్ట్ గేమింగ్ కంపెనీగా ఎవాల్వ్ అవుతారు. ఫస్ట్ టెనెసెంట్, సెకండ్ సోనీ గ్రూప్ అండ్ 3rd మైక్రోసాఫ్ట్ వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏ కంపెనీని అయితే గేమింగ్ కంపెనీని అయితే కొంటున్నారో అది గ్లోబల్ గా ఒక బిగ్ గేమింగ్ కంపెనీ. వాళ్ళకి 400 మిలియన్ మంత్లీ యాక్టివ్ యూజర్స్ ఫ్రమ్ 190 కంట్రీస్ దగ్గరగా ఉన్నారు. అండ్ వాళ్ళకి గేమింగ్ ఇండస్ట్రీలో ఒక స్ట్రాంగ్ ఐపీ ఉంది. ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న గేమ్స్ ఉన్నాయి కదా, వాటి రిలేటెడ్ గా ఫుల్ కంట్రోల్ వాళ్ళకే ఉంది. కానీ వీళ్ళు చేసిన అక్విజిషన్ తర్వాత మైక్రోసాఫ్ట్ వాళ్ళు కేవలం మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ లైక్ ఎక్స్బాక్స్ లోని గేమ్స్ ప్లే అవుతాయి, సోనీ వాళ్ళు రిలేటెడ్ ఉన్న ప్లేయింగ్ స్టేషన్ అది ప్లే చేయకూడదని ఎలా అప్డేట్ చేస్తారేమో మైక్రోసాఫ్ట్ వాళ్ళని. బికాస్ ఇంతకు ముందు కూడా మైక్రోసాఫ్ట్ ఎప్పుడు ఎదుకుంటున్నా అది కేవలం మైక్రోసాఫ్ట్ అండ్ రిలేటెడ్ వాటిల్లోనే అది వర్క్ అయ్యేలా తన డెసిషన్స్ ని తీసుకుంది. కాబట్టి ఇప్పుడు కొంటున్న గేమింగ్ కంపెనీ రిలేటెడ్ కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయేమో అని ఫాలో అవుతున్నాయి. సో గ్లోబల్ గేమింగ్ ఇండస్ట్రీలో ఇంత పెద్ద ట్రాన్సాక్షన్, నియర్ టు 70 బిలియన్ డాలర్ దగ్గరగా ట్రాన్సాక్షన్ జరిగేసరికి ఇండియన్ గేమింగ్ ఇండస్ట్రీ రిలేటెడ్ ఉన్న కంపెనీస్ లో ఇంపాక్ట్ అయితే ఇవాళ మనకు కనిపించింది. నజారా టెక్నాలజీస్ 5% అప్ప సర్క్యూట్, ఆన్ మొబైల్ గ్లోబల్ ఇది కూడా 20% అప్ప సర్క్యూట్ వెళ్ళింది. నజారా టెక్నాలజీస్ ఓకే గేమింగ్ లో వాళ్ళు ఉన్నారన్న విషయం మనకు ఐడియా ఉంది, బట్ ఆన్ మొబైల్ గ్లోబల్ వీళ్ళ రిలేటెడ్ గా కూడా ప్లే స్టోర్ లో చూస్తే మీకు కొన్ని గేమ్స్ కనిపిస్తాయి, కానీ వాటి రిలేటెడ్ గా రీచ్ చాలా తక్కువ. బట్ ఆన్ మొబైల్ గ్లోబల్ చాలా చిన్న కంపెనీ అయ్యేసరికి ఈ గేమింగ్ ఇండస్ట్రీలో వస్తున్న ఈ అప్డేట్స్ తో స్టాక్ లో కనిపిస్తున్న ఈ యాక్టివిటీ నియర్లీ స్టాక్ 20% దగ్గరగా మూవ్ చేసింది. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ 750 అరౌండ్ మీరు గమనించారంటే ఏ కంపెనీస్ రిజల్ట్స్ పోస్ట్ చేశాయి, వాటి డేటాతో పాటు ఏ కంపెనీస్ మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశాయని స్టాక్ నేమ్స్ ని అప్డేట్ చేసే ప్రయత్నం చేశారు. ఇవాళ బజాజ్ ఫైనాన్స్ స్టాక్ ఓపెనింగ్ మంచిగానే అయింది, కానీ దాని దగ్గర నుంచి కరెక్ట్ అయింది. బట్ వీళ్ళు పోస్ట్ చేసిన నెంబర్స్ అయితే వే అబో ఎస్టిమేట్స్ ఉన్నాయి. వీళ్ళు మంచి నెంబర్స్ ని పోస్ట్ చేయడంతో పాటు గైడెన్స్ ని కూడా, స్పెషల్లీ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 1.4 to 1.7, లోన్ గ్రోత్ రిలేటెడ్ గా కూడా 25 to 27% దగ్గరగా గ్రోత్ ఉంటుందని ఇలా వీళ్ళు గైడెన్స్ రిలేటెడ్ గా కూడా అప్డేట్ చేస్తున్నారు. ఇలా ఓవరాల్ నెంబర్స్ ఒక సమ్మరీని చూస్తే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 2nd consecutive quarter లో ఎక్స్పాండ్ అయింది. ప్రెసెంట్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 13.24 గా ఉంది. అండ్ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లాస్ట్ టైం తో పోలిస్తే తగ్గాయి, మీన్స్ ఇంప్రూవ్ అయింది అసెట్ క్వాలిటీ. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అలాగే నెట్ ప్రాఫిట్ లాస్ట్ క్వార్టర్ అండ్ లాస్ట్ ఇయర్ తో పోలుస్తున్నా అండ్ ఎస్టిమేట్స్ తో పోలుస్తున్నా క్లియర్ గానే వీళ్ళు రిపోర్ట్ చేయడం ఓవరాల్ బజాజ్ ఫైనాన్స్ నెంబర్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ డిసిఎం శ్రీరామ్, వీళ్ళు కూడా మంచి నెంబర్స్ పోస్ట్ చేయడం స్టాక్ ఇవాళ పాజిటివ్ గా మూవ్ అయింది. ఈ కంపెనీ రిలేటెడ్ గా నెంబర్స్ ని గమనిస్తే టాప్ లైన్, మార్జిన్ అండ్ బాటమ్ లైన్ అనే నెట్ ప్రాఫిట్ లో కూడా సిగ్నిఫికెంట్ గ్రోత్ అయితే వీళ్ళు చూపిస్తున్నారు. అండ్ ఈవెన్ అలోక్ ఇండస్ట్రీస్ కూడా గుడ్ రిజల్ట్స్ ని పబ్లిష్ చేశారు. చాలా టైం నుంచి వీళ్ళు లాసెస్ ని పోస్ట్ చేస్తూ వచ్చారు, కానీ ఈసారి వీళ్ళ రిజల్ట్స్ లో ప్రాఫిటబిలిటీ కనిపించింది. అండ్ కమింగ్ టు టాటా ఎలక్సీ, వీళ్ళు కూడా మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు, దీంతో స్టాక్ కూడా 10% దగ్గరగా ర్యాలీ అయింది. వీళ్ళ నెంబర్స్ ని గమనించారంటే లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా నెంబర్స్ లో గ్రోత్ కనిపిస్తుంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళ మార్జిన్స్ ని గమనిస్తే, రీసెంట్ గా ఐటీ నెంబర్స్ ని మీరు గమనిస్తూ ఉంటే మార్జిన్స్ ఎక్స్పాండ్ అవడం చాలా కష్టంగా కనిపిస్తుంది. బికాస్ లాస్ట్ క్వార్టర్స్ లోనే మంచి నెంబర్స్ ని వీళ్ళు పోస్ట్ చేయడంతో ఐటీ నెంబర్స్ అక్కడే మంచి మార్జిన్స్ కనిపించాయి, కానీ వీళ్ళు లాస్ట్ క్వార్టర్ తో పోల్చినా సరే మంచి మార్జిన్స్ మెయింటైన్ చేయడం అనేది ఒక స్ట్రాంగ్ పాజిటివ్ ఎలిమెంట్ టాటా ఎలక్సీ రిజల్ట్స్ లో. దీంతో పాటు మేనేజ్మెంట్ చెప్తున్నది స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉందని అండ్ డీల్ పైప్ లైన్ చాలా హెల్దీగా ఉందని. సో ఈ కాన్ఫిడెన్స్ తో మేము Q4 లోకి ఎంటర్ అవుతున్నామని మేనేజ్మెంట్ చేస్తున్న కామెంట్స్ కూడా స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ పాజిటివ్ గా ఇంపాక్ట్ చేశాయి. బట్ ఎలాంటి టెక్నాలజీస్ రిలేటెడ్ గా స్టాక్ ప్రైస్ నియర్లీ 6% దగ్గరగా ఫాలో అయింది. వీళ్ళ నెంబర్స్ ని గమనించిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ లో మీకు గ్రోత్ కనిపిస్తుంది. డాలర్ రెవెన్యూ గ్రోత్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది, 4.4% దగ్గరగా గ్రోత్ ఉంటుంది క్వార్టర్ ఆన్ క్వార్టర్ సీక్వెన్షియల్ గానీ. కానీ వీళ్ళు 3.5% దగ్గరగా మాత్రమే డాలర్ రెవెన్యూలో, ఇది నార్మల్ రెవెన్యూ, డాలర్ రెవెన్యూలో గ్రోత్ ని డెలివర్ చేశారు. రెవెన్యూస్ లో ఎస్టిమేట్స్ కంటే బిలో వచ్చాయి, నెంబర్స్ బిలో వచ్చాయి. మార్కెట్ ని డిసప్పాయింట్ చేయడం కారణంగా ఇవాళ స్టాక్ ప్రైస్ లో మనకు ఫాల్ కనిపించింది. కానీ గుర్తుంచుకోవాల్సింది కేవలం రెవెన్యూస్ లోనే మనకు ఫాల్ కనిపించింది, మార్జిన్స్ స్టేబుల్ గానే ఉన్నాయి. కాబట్టి వీళ్ళే మాత్రం కొన్ని ఆర్డర్స్ ని గెలుచుకుంటున్నా, అగైన్ రెవెన్యూస్ లో గ్రోత్ అనేది నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ లో డెలివర్ అవుతుంది. మేబీ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి స్టాక్ ప్రైస్ చాలా ఎక్కువగా ర్యాలీ అయ్యాయి కాబట్టి, ఇదే కాదు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఐటీ స్టాక్స్ లో ర్యాలీ వచ్చింది. ఈ రిజల్ట్స్ దాన్ని జస్టిఫై చేయకపోవడం కారణంగా ఏదైనా ఒక మంచి డిప్ కనిపిస్తుంటే ఇది ఒక ఆపర్చునిటీలో చూడొచ్చు. దీంతో పాటు వీళ్ళు అప్డేట్ చేస్తున్నది 45 మిలియన్ డాలర్స్ సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్ డీల్ ని
గ్లోబల్ ఈవీ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి గెలుచుకున్నారని, ఇందులో భాగంగా వీళ్ళు ప్రొడక్ట్ ఇంజనీరింగ్ ఈవీ వెహికల్స్ రిలేటెడ్ గా చేయబోతున్నారనిలా ఎల్ఎన్టీ టెక్నాలజీస్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ట్రైడెంట్ గురించి మాట్లాడుకోవాలి. ట్రైడెంట్ వాళ్ళు రిజల్ట్స్ ని పోస్ట్ చేశారు అండ్ స్టాక్ లోయర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. వీళ్ళ డేటాను గమనిస్తే రెవెన్యూలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, కానీ మార్జిన్స్ లో ఫాల్. దీని కారణంగా రెవెన్యూలో ఇంప్రూవ్మెంట్ వస్తున్న మార్జిన్స్ తగ్గడం కారణంగా నెట్ ప్రాఫిట్ లో మనకి నియర్ టు 9% దగ్గరగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో డిప్ అయితే కనిపిస్తుంది. ఇదంతా బ్యాడ్ రిజల్ట్స్ అయితే కాదు, కానీ స్టాక్ ప్రైస్ అంత ఎక్కువగా రీసెంట్ టైమ్స్ లో ర్యాలీ అవుతుండేసరికి దాన్ని జస్టిఫై చేయడం కోసం ఇప్పుడు స్టాక్ ప్రైస్ లో కరెక్షన్ అయితే మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ సపోర్ట్ నియర్ గా 17,880 దగ్గర గమనిస్తున్నాను, రెసిస్టెన్స్ 17,950. అది క్రాస్ అయితే 18,040. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 37,840 అండ్ రెసిస్టెన్స్ 38,490. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చేంజ్ డేటాను గమనిస్తే నిన్న మనకి 18,000 కంటే 17,800 దగ్గర పుట్ ట్రైడర్స్ లో కాన్ఫిడెన్స్ కనిపిస్తూ డేటా ఎక్కువ బిల్డ్ అయింది. ఇవాళ కూడా సిమిలర్ డేటాని కనిపిస్తుంది, 17,900 దగ్గర ఇంకా డేటా స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతుంది కదా అంటే అక్కడ కాల్ డేటాను కూడా గమనించండి. ఇక్కడ కాల్ డేటా కూడా మనకి స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి ఆ లెవెల్ ని అవాయిడ్ చేస్తూ, కాల్ డేటా మనకి 17,800 దగ్గర అంత సిగ్నిఫికెంట్ గా లేదు కాబట్టి 17,800 ని మనం ఇంపార్టెంట్ సపోర్ట్ గా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి టాప్ సైడ్ కి వెళ్తుంటే 18,000 దగ్గర కాల్ రేటింగ్ స్ట్రాంగ్ అని కనిపిస్తుంది, కానీ అక్కడ పుట్ దగ్గర కూడా ఓవరాల్ గా ఓఐ డేటా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి అక్కడ నుంచి ఇంకొంత టాప్ సైడ్ కి వస్తున్నప్పుడు 18,200 దగ్గర ఇంట్రాడే అండ్ ఓవరాల్ గా కూడా సిగ్నిఫికెంట్ డేటా బిల్డ్ అవుతుంది కాబట్టి 17,800 to 18,200 ఇన్ బిట్వీన్ ఈ 400 పాయింట్ రేంజ్ లో నిఫ్టీ మూవ్ అవుతుందనేలా కాల్ అలాగే పుట్ రైటర్స్ భావిస్తున్నారు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.